వెల్కమ్ టు జీనన్ మూవీ రివ్యూస్ మాధవన్ హీరోగా యాక్ట్ చేసిన నారాయణ్ బయోపిక్ సినిమా ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిటింగ్ లో ఉంది రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అంటూ మాధవన్ నిర్మాతగా కూడా మారారు మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మనం రివ్యూలోకి వెళ్లాల్సిందే అసలు ఈ నారాయణ్ కథ ఏంటి నారాయణ్ ఒక సైంటిస్ట్ ఇస్టోలో వర్క్ చేస్తూ ఉంటారు దేశ రహస్యాలు పాకిస్తాన్కు చేరవేశారని అభియోగం మీద పోలీసులు నంబి నారాయణ్ని అరెస్ట్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు కొన్నాళ్ళకు నిర్దోషి అని తెలుస్తుంది అయితే పోలీసులు అరెస్ట్ తర్వాత నంబితో పాటు అతని కుటుంబాన్ని సమాజం ఎలా చూసింది ఆయన నిరపరాధి అని ఎటువంటి తప్పు చేయలేదని ఎలా నిరూపించబడింది నంబిపై నిరాధారమైన కేసు బనాయించి ఆయనపై దేశ అని ముద్ర వేయడానికి ముందు తర్వాత దేశం కోసం ఆయన ఏం చేశారు ఏ త్యాగాలు చేశారు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఇది సినిమా కాదు బయోపిక్ కాబట్టి ఒకరి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగానే తీయాలి అలాంటిది దేశ అని ముద్రపడిన తర్వాత నిర్దోషి అని తెలిసిన తర్వాత కథని చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది ఈ సినిమా తీయడంలో చిత్ర యూనిట్ మొత్తం కష్టపడిందని చెప్పొచ్చు అదే సినిమాకి ప్లస్ పాయింట్ అసలు కొన్ని సీన్స్ తీయడానికి ఎంత కష్టపడ్డారో సినిమా చూస్తే అర్థమవుతుంది ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్లో ఉన్నాయి మాధవని యాక్టింగ్ సినిమాని మరో మెట్టు ఎక్కించింది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఎమోషన్ పీక్స్లో ఉంటుంది అదే సినిమాకి ప్రాణం చూసినట్లయితే ఫస్ట్ కొద్దిగా స్లోగా సాగుతుంది నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కాబట్టి అలాగే తీయాల్సి వచ్చింది కొద్దిగా లెంగ్త్ కట్ చేసి ఉంటే బాగుండేది ఓవరాల్ గా చెప్పాలంటే ఖచ్చితంగా బయోపిక్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది వీకెండ్ ఖాళీగా ఉంటే సినిమా చూడండి డిసప్పాయింట్ మాత్రం అస్సలు ఎవరు జిఎన్ఎన్ ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ ప్లీజ్ ఎంజాయ్